ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. దీంతో పాటు అన్ని పార్టీల నేతలు సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాన్ని ముమ్మరం చేశారు. ఓటింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వీధులు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పోరులో మాటల యుద్ధం, సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార సీజన్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, జాతీయ రాష్ట్ర స్థాయి నేతలతో అంతర్గత సమావేశాలు, స్టార్ కాంపెనియన్లు చేస్తూ ఓట్లు దండుకునేందుకు అభ్యర్థులు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు తుది దశకు చేరుకుంది. స్వతంత్ర అభ్యర్థుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల వరకు తమ మద్దతుదారులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన కొందరు మరోసారి అదనపు సెట్ దాఖలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంతో తనకు పుట్టినప్పటి నుంచి అనుబంధం ఉందని, తన తల్లి పుట్టింది ఈ నియోజకవర్గంలోని కోనాపూర్గా పిలిచి పోసానిపల్లి గ్రామంలోనే అని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తొలుత గజ్వేల్, ఆ తర్వాత కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజుల పాటు ఇక్కడ జలసౌధం ఉద్యమం చేశామని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి లాయర్లు ఉద్యమ సమయంలో చైతన్యం చూపారన్నారు. కామారెడ్డిని జిల్లాగా చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చారని కానీ నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాగా చేయడంతో పాటు ఇక్కడికి మెడికల్ కాలేజీని తెచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి మొదటి రోజులలో కామారెడ్డి న్యాయవాదులు అందరికన్నా ఎక్కువ చైతన్యం చూపించి ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి మా బావగారు రామారావు గారు, మా మిత్రులు తిరుమల రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి బార్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కోసం యునానమస్గా తీర్మానం చేసిన బార్ అసోసియేషన్ కామారెడ్డి బార్ అసోసియేషన్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అది ఉద్యమానికి చాలా ఊపు కూడా ఇచ్చింది. ఆ తదనంతరం మనం కామారెడ్డి ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసి యావత్తు తెలంగాణ ఉప్పెనలాగా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. పోయిన ఎన్నికల్లో గోవర్ధన్ గారు నిలబడ్డప్పుడు నేనే చెప్పడం జరిగింది. లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది కామారెడ్డిని తప్పకుండా జిల్లా చేస్తామని. ఈరోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం, మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం. అయితే ఈ సందర్భంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నాయకులు, విశేషంగా గోవర్ధన్ గారు, మీరు ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని చెప్పి నన్ను చాలాసార్లు అడగడం, అది ఎందుకో దైవం కృప, ఈరోజు వచ్చి నేను పోటీ చేయడం జరిగింది. జెండా మోసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనడానికి ఆదం సంతోష్ ఒక ఉదాహరణ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్కు, నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందన్నారు. కంటోన్మెంట్లో తన గలంతో ప్రజలను చైతన్యం చేసిన గద్దరన్న బిడ్డకు టికెట్ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లో అమ్ముకున్నారని హరీష్ రావు మాట్లాడుతున్నారు. కోకాపేట భూములు అమ్ముకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం కాంగ్రెస్కు ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ అభివృద్ధి జరగాలంటే ఆదం సంతోష్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. ఇవాళ అమ్ముతున్నారు, కాంగ్రెస్ వస్తే రాష్ట్రాన్ని అమ్ముతుందని నేను అడగదలుచుకున్న సన్నాసిని. ఇవాళ కోకపేట భూములు అమ్మింది మీ తాతనా? ఔటర్ రింగ్ రోడ్ని అమ్ముకున్నది మీ ముత్తాతనా? ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతే అక్కడ భూములు కబ్జా పెట్టి ఎక్కడికక్కడ ఆక్రమించుకొని ఇక్కడనే కాదు ఇక్కడి నుంచి పారిపోయిన
ఆలుగడ్డలు అమ్ముకున్నట్టయన ఇవాళ ఆలుగడ్డలు అమ్ముకుంటలేడు, ఇవాళ భూములను ఆక్రమించుకుంటున్నాడు. ఇక్కడ పద్మారావుకు 15 ఇచ్చారు, ఆ పక్కన ఆలుగడ్డలు ఆయనకు 15 ఇచ్చారు, ఈ పక్కన ముషిరాబాద్ లో ముఠా గోపాల్ కు అవకాశం ఇచ్చారు, ఆ పక్కన అంబర్పేట్ల కిషన్ రెడ్డికి ఇచ్చారు, టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, ఖైరతాబాద్ లో కాంగ్రెస్ లో బాగుపడి కాంగ్రెస్ లో పెద్దోడై కన్న తల్లి లాంటి కాంగ్రెస్ మోసం చేసిపోయిన దానం నాగేందర్ కు కాంగ్రెస్ లో అవకాశం ఇచ్చారు. ఇంతమందికి ఈ నగరంలో ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నేను అందుకే ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, సికింద్రాబాద్కి అందుకే ప్రత్యేకంగా వచ్చిన ఒక్క అవకాశం ఆడం సంతోష్ కి అండి, మీ పేదోళ్ళ కోసం. ఇవాళ ఎన్ఎస్వై నుంచి కూడా ఆడం సృజన్ కష్టపడుతున్నాడు. వాస్తవంగా తండ్రి కొడుకులు ఉమా కార్పొరేటర్ గా కుటుంబం అంతా ఇవాళ పేదోళ్లకు అండగా నిలబడ్డారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మంత్రి తలసాని. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని తెలిపారు తలసాని. కేసీఆర్ హైటెక్ ముఖ్యమంత్రి కానున్నారని చెప్పారు. 24 గంటలు కరెంటు కావచ్చు, రైతులకు సాగునీరు కావచ్చు, అన్ని రకాలుగా రైతులను ఆదుకున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నామని తెలిపారు. చరిత్రలో జరగనటువంటి అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరిగాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దశల వారీగా పనులు చేసుకుంటూ పోతున్నామని, శరత్ నగర్ నియోజకవర్గం ప్రజలు ఆశీస్సులతో మరోసారి గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ప్రభుత్వం ఆదుకుందన్నారు. హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, అన్ని వర్గాల పనులను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి 3,55 లక్షల రూపాయలు చీటింగ్ చేసిన వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుడి మెగారెడ్డిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాధితులు ఒగ్గు పర్వతాలు, నాగమణి, ఛత్తీస్గఢ్లో రైల్వే కాంట్రాక్ట్ వచ్చిందని, మెగారెడ్డి మోసం చేశారని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. ఇందులో సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి తప్పుడు పత్రాలతో ఒప్పందం చేసుకున్నారని పర్వతాలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఛత్తీస్గఢ్ లో మరి 400 కోట్ల రూపాయలు నీకు వెంటనే కాంట్రాక్ట్ ఇస్తా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు చెల్లించు అని చెప్పి తనకు ఒక డూప్లికేట్ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ ఆర్డర్ ఇచ్చి, మరి అది కూడా ఒరిజినల్ కాదు, ఒక దొంగ సర్టిఫికెట్ క్రియేట్ చేయడమే పెద్ద నేరం. అలాంటి సర్టిఫికెట్ ఇచ్చి మరి పని చేసి తిండి తినకుండా కూలీలను పెట్టుకొని ఎంతో కష్టపడి ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ లో మరి పనిచేస్తే, పనిచేసిన కూలీలకు డబ్బులు ఇవ్వాలంటే కూడా దొంగచాటుగా తిరుగుతూ డబ్బులన్నీ మరి రైల్వే దగ్గర మొత్తం ఉన్నటువంటి డబ్బు చేసిన అంటే పని చేసినటువంటి మొత్తం డబ్బులు కూడా దొంగచాటుగా తీసుకొని ఈరోజు ఒగ్గు పర్వతాలు అనే వ్యక్తికి డబ్బులు రాలేదు అని కాలయాపన చేస్తూ వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేసి నా కష్టపడ్డ పైసలు ఇవ్వండి, నా కాంట్రాక్ట్ గల అప్పులు లక్షల రూపాయల అప్పు. డబుల్ బెడ్రూమ్స్ను పాత బస్తీకి చెందిన ఎంఐఎం గూండాలు ఓ వర్గానికి కట్టబెట్టి బంగ్లాదేశ్గా మార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్. అందల శ్రీనాములు నామినేషన్ సందర్భంగా తుక్కుగూడ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి సబితమ్మ, కుమారుడు కార్తీక్ రెడ్డి భూదోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రోజుకు 100 శిలాఫలకాలు వేసిన మంత్రి సబితారెడ్డి అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి పట్టిన శని డిసెంబర్ 3న తొలగిపోనుందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందల శ్రీరాములు యాదవ్ అన్నారు. బీజేపీ అభ్యర్థిగా శ్రీనాములు యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మహేశ్వరం మీద పడి దోచుకునేందుకు వచ్చిన తోడేళ్ల గుంపును పొలిమేర వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు శ్రీరాములు యాదవ్. బీఆర్ఎస్ ఎంఐఎం ఉమ్మడి అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మరోసారి వలస పక్షి, కేఎల్ఆర్కు ఈ ప్రాంతంలో స్థానం లేదన్నారు. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరిన ర్యాలీకి బాలాపూర్, పహాడ్ షరీఫ్, తుక్కుగూడ, మహేశ్వరం వరకు అఖండ స్వాగతం పలికారు. యువకులు, పార్టీ శ్రేణులు, కాషాయ దళం కవాతు తొక్కింది.
ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రారంభించడానికి ముందు ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముషీరాబాద్లోని మహంకాళీ దేవాలయంలో పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా ఆయన బయలుదేరారు. ముషీరాబాద్ బాల్కొండ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, అశోక్ నగర్, ఇందిరా పార్క్, బండ మైసమ్మ వరకు వేలాది మంది బీఆర్ఎస్ మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించింది. ముషీరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి వి లక్ష్మీనారాయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్. ఈ సందర్భంగా నామినేషన్ ర్యాలీలో డప్పులు, బ్యాండ్, మేళాలు, నృత్యాలతో ర్యాలీ ముందుకు సాగింది. బాన్సువాడ టికెట్ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న కాంగ్రెస్ నేత బాలరాజును సీనియర్ నేత విహెచ్ పరామర్శించారు. కాంగ్రెస్లో టికెట్ రాలేదని అసంతృప్తి నేతలు నిరసనలు ధర్నాలకు దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో టికెట్ రాని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు నేరుగా నిరసనలకు దిగుతుంటే మరికొందరు పార్టీని వేడుతున్నారు. ఈ నేపథ్యంలో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ రాలేదని కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును మాజీ ఎంపీ విహెచ్ పరామర్శించారు. ఉండి కొట్లాడాలే, పెరుకోదామై మనం దమ్ములేదా, మనకు మన ఓట్లు లేవు, బీసీల ఓట్లు డౌట్ నీవే ఉన్న రెస్పెక్ట్ కూడా కొట్టుకున్నావు. ఉండి కొట్లాడాలి, అయ్యా అవన్నీ చెప్పక నువ్వు మందు చేసింది పైసంతా నువ్వు అన్న అంటు నీ పిల్లలు ఏం కావాలి, నీ భార్య ఏం కావాలి, ఏమిరావు దీంతో బతుకుతున్నావు. అను రాజకీయం లేకపోతే అరే ఫైనాన్షియల్ ఉన్నావు, 10 మందికి సాయం చేస్తావు, ఉండి కొట్లాడాలి. నేను కొట్లాడతలే మళ్ళా మనం పిరికి పందాలు వారమై కొట్లాడాలి. ఇయ్యాలిగా కూడా వస్తుంది పోస్ట్, 10 మందికి ఉపయోగపడట్టు నువ్వు. రియల్లీ ఐఎమ్ నాట్ హ్యాపీ, రియల్లీ ఐఎమ్ యువర్ డన్ ఎ మిస్టేక్, వీ షుడ్ ఫైట్. ఇయ్యాలి కాకుండా రేపు వస్తుంది పర్మినెంట్, ఏ పదవి కూడా ఎవరికి పర్మినెంట్ కాదు. చార్మినార్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మెగారాణి భారీ ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ వేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోదీజీకి ఆశీర్వాద్ సే, భారతీయ జనతా పార్టీకి విశ్వాస్ సే, ఆర్ చార్మినార్ కి జనతా కి సహాయతా సే ఆజ్ మేనే అప్నా నామినేషన్ భరా హై ఆర్ సభీ కే సాథ్ ఆర్ విశ్వాస్ పర్ మే ఖరీ ఉతరుంగీ ఆర్ యహాన్ సే జీత్ కరాఉంగీ. జీత్ హమారీ నిశ్చిత హై, వో ఆజ్ ఇస్ తరహ సే దర్శాతా హై కి జైసే హి హమ్నే హమారా ర్యాలీ కా రూట్ బతాయా, 5 జగహ పర్ రూట్ పే నేల్స్ యానీ కీలే పడే థే తాకి హమారీ ర్యాలీ కో డిస్టర్బ్ కియా జాయ్ ఆర్ యహాన్ పర్ హమ్ పహుంచ్ నా పాయ్ టైమ్ పే. ఇస్మే కిస్కీ నాకామీ హై ఇస్కా ఇస్కో మాలూమ్ కర్నా బహుత్ జరూరీ హై. పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కే లియే తో 48 అవర్స్ బిఫోర్ పూచ్తీ హై కి పర్మిషన్ దో కోయి భీ చీజ్ కే లియే, నామినేషన్ వగరే కే లియే జో భీ ర్యాలీ నికాల్తే హై ఉస్కే లియే పర్మిషన్ లేతే హై. ఫిర్ ఉన్కా కామ్ హై కి రూట్ కి పూరీ వ్యవస్థా దేఖీ జాయ్ జిస్ రూట్ ఆర్ మార్గ్ సే హమ్ లోగ్ నికల్ రహే థే. आज वकील साहब के नॉमिनेशन में इस समय मैं यहाँ पर मेघारानी जी के नॉमिनेशन में हूँ. चार मीनार जो हमारी असेंबली है, जितना उत्साह आज कार्यकर्ताओं में है साफ जाहिर होता है कि हमारी सीटें भारी बहुमत से आ रही हैं. क्योंकि देश और दुनिया में जो नाम भारतीय जनता पार्टी की सत्ता आने के बाद 9 सालों में हमारे देश ने कमाया है मोदी जी के नेतृत्व में, ऐसा आज तक कभी नहीं हुआ है. కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ ఎక్స్ రోడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హనుమంత రెడ్డి వేల మంది కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా కుత్బుల్లాపూర్ ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. Thank you.
ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు విజయారెడ్డి. దానం నాగేందర్ డిపాజిట్ లేకుండా ఓడిస్తానని, ప్రజలందరూ అండగా తోడుగా ఉన్నారన్నారు. నన్ను ఓడించడం ఎవరి తరం కాదన్నారు. విజయారెడ్డి వెంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఈ ర్యాలీలో రూపీ మనోహరన్ గారు, రాములు నాయక్ గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా పెద్దలు ఎంతోమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు, టీజీఆర్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి మా నామినేషన్కి మద్దతుగా ఈరోజు బాడా గణేశం దగ్గర నుంచి టీజీఆర్కు నివాళులు అర్పించి ఖైరతాబాద్ దర్గాలో, అలాగే మాంకాలమ్మ గుడిలో పూజలు నిర్వహించి అందరి ఆశీర్వాదం తీసుకొని అంబేద్కర్ గారికి పిలిచేవారు. అలాంటి నాయకులు ఆయనకు ఆత్మశాంతి కలగాలి. మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఇక్కడ పోటీ పడుతున్నది పేద ప్రజల ప్రతినిధి కేజీఆర్ విజయారెడ్డి గారు. కౌన్సిలర్ గారు రెండు సార్లు గెలిచారు. అప్పుడు ఇదే డిఎన్ఆర్ నాగేందర్ ఉన్నాడు. ఏం చేస్తావు, ఎందుకు కూడా ఉంటలే, ఎందుకు కూడా ఉండలేకపోయింది. అందుకనే ఈరోజు ఆమె ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, సతీమణి, కాటా సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు. పటాన్చెరువులోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి కాంగ్రెస్ కండువా వేసుకుని వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ తరపున ఆయన సతీమణి, కాట సుధారాణి నామినేషన్ సమర్పించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం కొద్ది మందితో మాత్రమే కాట సుధారాణి నామినేషన్ దాఖలు చేయడానికి రావడంతో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఈరోజు పటాన్చెరు అసెంబ్లీలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారిది నామినేషన్ వేయడానికి మేమందరం వచ్చాము. తనది ఈరోజు వేసాము పార్టీ తరఫు నుంచి. రేపు ఇంకా బీఫామ్తో పాటు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి అందరు కార్యకర్తలతో పాటు మళ్ళీ సబ్మిట్ చేస్తారని చెప్పేసి పత్రికా సోదరులకు అందరికీ తెలియజేస్తాను. మీరు ఈరోజు ఒక సాయంత్రం వరకు మీరు కూడా ఎదురు చూడండి, మేము కూడా ఎదురు చూస్తాం. అధిష్టానం ప్రకారం మనం వెళ్ళిపోదాం. మేము ఉన్నది కాంగ్రెస్ పార్టీ, న్యాయం జరుగుతుంది. మేము ఏళ్ళ తర్వాత వచ్చే ఉన్నాం, చేసుకుంటున్నాం, కార్యకర్తలు మధ్యలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లాయల్టీగా ఏదైనా సమాధానం ఇస్తుంది కాబట్టి దానికి మేము కట్టుబడి ఉంటాం. యాకత్పుర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సామసుందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఆయన చంపాపేట రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తొలిసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని సామసుందర్ రెడ్డి అన్నారు. ఈసారి యాకత్పుర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని సుందర్ రెడ్డి అన్నారు. ఈసారి యాకత్పుర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్యామ స్వప్నారెడ్డి, డిజైన్ అధ్యక్షులు మెట్టు భాస్కర్ రెడ్డి, నరసింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాకత్పుర కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే ఆర్ఓ గారికి రెండు నామినేషన్లు ఈరోజు వేస్తున్నాము. అలాగే రేపు ఇంకో రెండు నామినేషన్లు వేయడం జరుగుతుంది. దానికి ఈరోజు పిఆర్ఎస్ నాయకులు కూడా నాతో పాటు వచ్చి ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే యాకత్పుర కాన్స్టిట్యున్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ఎందుకంటే రాజకీయంలో పార్టీ ఏదైనా 10 మందిని ఇవ్వడా ఎవరో ఒకరే గెలవాలి. ఖచ్చితంగా ఎవరికైతే అవకాశం ఉంటుందో ఆ భగవంతుడు వాళ్ళు గెలవడం జరుగుతుంది. దానికి బెస్ట్ ఆఫ్ లక్గా ఆల్ పార్టీస్కి బీఆర్ఎస్ పార్టీగా నేను సామసుందర్ రెడ్డి, అలాగే ఎంఐఎం పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇండిపెండెంట్ కానీ, బీఎస్పీ కానీ, అలాగే బీజేపీ కానీ అందరు అభ్యర్థులకు కూడా కంగ్రాచులేషన్ చెబుతూ, ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఇలాగ కంగ్రాచులేషన్ వేరే పార్టీ వాళ్ళకి చెప్పారు. కానీ నేను అందరికి కూడా అవకాశం వచ్చినందుకు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం అందరికి వస్తుంది కానీ గెలిచేది ఒకడే. అందుకే
ఖచ్చితంగా యాగత్పుర ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుతుబుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సూరారంలోని కట్టబైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సూరారంలోని కట్టబైసమ్మ ఆలయం నుంచి జిహెచ్ఎంసి వరకు ప్రతి కార్యకర్త చేతిలో గులాబీ జెండా, మెడలు గులాబీ కండువాతో పండుగ వాతావరణంలో భారీ ర్యాలీగా నిర్వహించిన మరో సెట్ నామినేషన్ వేశారు ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద. కుట్లాపూర్ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్ద ఎత్తున మరి కుట్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి నాకు సపోర్ట్గా మరి ఘన విజయం అందిస్తామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీని కనీ విని ఎరిగిన రీతిలో కుతుబుల్లాపూర్ నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున మరి ఒక నామినేషన్ ర్యాలీ అనుకోండి, లేకపోతే పెద్ద ఎత్తున రోడ్ షో అంటే ఏ నాయకుడు రాకుండా మా నియోజకవర్గ స్థాయిలోనే జరిగినటువంటి ర్యాలీలో ఇది నా బూత్తో నా భవిష్యత్. గతంలో ఎన్నడూ కూడా చరిత్రలో జరిగినటువంటి ఒక ఈరోజు నామినేషన్ ర్యాలీ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద ఎత్తున మరి రోడ్ వెంబడి సూర్యారం కట్టబైసమ్మ ఆలయం నుంచి ప్రారంభిస్తే హెచ్ఎండి ఫ్యాక్టరీ వరకు కూడా జనసంద్రంతో జనాలతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. చాలా అంటే చాలా సంతృప్తి ఇస్తూ ఉంది. వారి యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే, మా కార్యకర్తల యొక్క పట్టుదల చూస్తూ ఉంటే ఎలాంటి సందేహం లేదు. ఉప్పాడు మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ కార్పొరేటర్లు బండారు శ్రీవాణి, కక్కిరేని చేతన, అదేవిధంగా సీనియర్ నాయకులు గడ్డం సాయి కిరణ్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ప్రభాకర్. ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల వేళ అవకాశవాదులు తమ ప్రయోజనాల కోసమే రాజకీయ పార్టీలో చేరి అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారని ప్రభాకర్ ఆరోపించారు. ఉప్పల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు, అప్సిగూడ కార్పొరేటర్ చేతన గారు, మరి అదే రకంగా గడం సాయి కిరణ్ గారు, కొమ్ము నరసింహరావు గారు ప్రతిపాదనలతో ఈరోజు నామినేషన్ పత్రాలని దాఖలు చేసుకోవటం జరిగింది. మరి ఆగిన అభివృద్ధి మళ్ళీ ప్రారంభం కావాలన్నా, అవినీతి పాలన అంతం కావాలన్నా, నిత్యం ప్రజలలో అందుబాటు ఉండేటువంటి ప్రజాప్రతినిధి కావాలన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రభాకర్నే గెలిపించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక చాలా రసవత్తరంగా జరగబోతూ ఉంది. మరి పార్టీలు ఫిరాయిస్తూ పోటీలోకి వచ్చేటువంటి నాయకులు కోట్లు కుమ్మరించి ఓట్లు కొనాలని చెప్పని, ఆ తర్వాత ప్రజలని పాట్లల్లో పడేటట్టుగా చూడాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పని నేను పేర్కొంటూ, ఇంకొక వైపున ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ అయింది. మరి అవకాశవాద రాజకీయాలకి పరాకాష్ఠగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చేటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రభాకరే కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి నిధులు తెచ్చేటువంటి వ్యక్తి ప్రభాకరే కాబట్టి, ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రభంజనం సృష్టించాలంటే మరొకసారి కమలం ఇక్కడ వికసించాలి.